గత 16 సంవత్సరాలుగా శ్రీరక్ష హాస్పిటల్ ఖమ్మంలో సేవలు అందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో అలాగే ఈహెచ్ఎస్లో వివిధ స్పెషాలిటీస్లో సూపర్ స్పెషాలిటీస్లో 16 సంవత్సరాలుగా సేవలు అందించాం. ఎంతో మంది ప్రాణాలు కాపాడటం జరిగింది. ఇప్పుడు ఎక్స్టెన్షన్లో భాగంగా కొత్తగా 60-బెడెడ్ శ్రీరక్ష హాస్పిటల్ని స్థాపించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా స్పెషాలిటీస్, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, పల్మనాలజీ, జనరల్ సర్జరీతో పాటు ట్రామా, ఆర్థోపెడిక్స్ అండ్ న్యూరో సర్జరీ, అలాగే హైలీ అడ్వాన్స్డ్ ల్యాప్రోస్కోపిక్ జనరల్ సర్జరీ, అలాగే హైలీ అడ్వాన్స్డ్ లేజర్ యూరాలజీ సర్జరీస్, అలాగే డయాలసిస్ సెంటర్, అలాగే అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ కూడా స్థాపించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ మొట్టమొదటిసారిగా ఖమ్మంలో 24/7 ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్టులు అందుబాటులో ఉండే విధంగా, అలాగే జనరల్ మెడిసిన్, జనరల్ ఫిజిషియన్ అందుబాటులో ఉండే విధంగా, కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, జనరల్ సర్జన్, ఆర్థో సర్జన్ అందుబాటులో ఉండే విధంగా ఈ అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ మెడిసిన్ డిపార్ట్మెంట్ని రూపొందించడం జరిగింది. ఇందులో హైలీ అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్, అలాగే ఏబీజీ మిషన్, అలాగే డిఫిబ్రిలేటర్ అండ్ మల్టీపారా మానిటర్స్, మరీ ముఖ్యంగా రిమోట్ కంట్రోల్డ్ ఐసీయూ 5 ఫంక్షన్ బెడ్స్, ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఖమ్మం పట్టణంలో స్థాపించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇద్దామని. అంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకుంటే చాలా ఖర్చు అయిపోతుంది, అది తగ్గించడం కోసమని మనం అదే ట్రీట్మెంట్ని ఇక్కడ ఈ శ్రీరక్ష హాస్పిటల్లో ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది. సో దానివల్ల మనకి అక్కడ దాకా వెళ్ళే ప్రయాణం ఖర్చుతో పాటు ఈ విండో పీరియడ్ అని అంటాం, గోల్డెన్ పీరియడ్, అంటే ఈ మార్గ మధ్యంలో ఏదైనా సంభవించే అవకాశం ఉంటుంది, ప్రాణానికి హాని జరిగే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా నివారించే ఉద్దేశంతో మనం అలాంటి వసతులన్నీ కూడా అదే కార్పొరేట్ సెటప్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అన్ని స్పెషాలిటీస్ డాక్టర్స్ 24/7 అవైలబుల్ ఉంటారు. దీంతోపాటు మనకి ఇక్కడ ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్లో కూడా మనకి డయాలసిస్, అలాగే కొన్ని యూరాలజీ సర్జరీస్, అలాగే ఆర్థోపెడిక్స్, అలాగే న్యూరో సర్జరీస్ కూడా చేయబోతున్నాం. అలాగే అన్ని ఇన్సూరెన్సెస్ కూడా, టీపీఎస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఖమ్మం పట్టణంలో ఎన్ఏబిహెచ్ అక్రిడిషన్ ఎంట్రీ లెవెల్ కూడా మనకి రాబోతుంది. ఇది ఎన్ఏబిహెచ్ అంటే నేషనల్ అక్రిడిషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్, దీన్ని మనం మొట్టమొదటిసారిగా ఖమ్మం పట్టణంలో హాస్పిటల్కి తీసుకుంటున్నాం, ఇది కూడా మనకి త్వరలో రాబోతుంది. ఆపరేషన్ థియేటర్స్కి వచ్చేవరకల్లా వెల్ ఎక్విప్డ్ హైలీ అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్, ఇందులో 2 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. వీటిల్లో అన్ని ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్, అలాగే హై అండ్ లేజర్ యూరాలజీ సర్జరీస్ కూడా చేయబోతున్నాం. రీప్లేస్మెంట్స్, టోటల్ నీ, టోటల్ హిప్ రీప్లేస్మెంట్స్, అలాగే అన్ని న్యూరో సర్జరీస్ కూడా చేయబోతా ఉన్నాం. ఐసీయూకి వచ్చేవరకల్లా 16-బెడెడ్ ఐసీయూ విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అండ్ హైలీ అడ్వాన్స్డ్ ఐసీయూ, హైలీ అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్తో పాటు డిఫిబ్రిలేటర్స్ కానీ, మానిటర్స్ కానీ, అలాగే హైలీ ట్రైన్డ్ నర్సింగ్ స్టాఫ్ను కూడా తీసుకున్నాం. సో ఇవన్నీ సదుపాయాలను మనం చూసినట్లయితే ఇక్కడి నుంచి మనం ప్రతి కేసుని ఇక్కడ వైద్యం లేక, వసతులు లేక, ఎక్విప్మెంట్ లేక, స్కిల్డ్ డాక్టర్స్ లేక హైదరాబాద్ ఇంతకుముందు పంపించేవాళ్ళం. అలాంటి పరిస్థితిని లేకుండా చేయాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడ అన్ని వసతులను కూడా కల్పించుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాలని, ఈ సర్వీసెస్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. శ్రీరక్ష హాస్పిటల్, నెహ్రూ నగర్, ఖమ్మం. ఫోన్ నంబర్ 9246947771. మనకిక్కడ హైలీ అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉంది, 24/7 ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజిషియన్స్, జనరల్ ఫిజిషియన్స్, హైలీ ట్రైన్డ్ నర్సింగ్ స్టాఫ్ మానిటర్ చేస్తూ ఉన్నారు. మనం మెడికల్ అండ్ సర్జికల్ ఎమర్జెన్సీస్ ఏదైనా తీసుకుంటాం. మెడికల్ ఎమర్జెన్సీస్ అంటే స్ప్రో కోల్పోవటం, సడన్గా హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, అలాగే స్నేక్ బైట్స్ కానీ, స్కార్పియన్ బైట్స్ కానీ, అలాగే పాయిజన్స్, ఏదైనా పాయిజన్ తీసుకొని సీరియస్ అయినా, ఏదైనా కానీ ఆయాసం, ఊపిరితిత్తులకు సంబంధించి ఆయాసం వచ్చినా కానీ, అలాగే వామిటింగ్స్ అయ్యి, బ్లడ్ వామిటింగ్స్ అయినా సీరియస్ అయ్యి, అలాగే దగ్గుతో పాటు రక్తం వచ్చి ఊపిరితిత్తుల నుంచి సీరియస్ అయినా కానీ, ఎనీ సీరియస్ కండిషన్ మనం ఇక్కడ ట్రీట్ చేయడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయి, అందరు అందుబాటులో ఉన్నారు. అలాగే సర్జికల్ ఎమర్జెన్సీస్ అంటే ఇమీడియట్గా చేయాలి సర్జరీ, అది యాక్సిడెంట్లో అయినా కానీ, ఎముకలు ఎరగటం దగ్గర నుంచి పొట్టకి, లివర్, స్ప్లీన్ ఇలాంటి డ్యామేజ్ అయినా కానీ, లేకపోతే ఎనీ స్టాబ్ ఇంజురీస్ కానీ, ఇంజురీ యాక్సిడెంట్స్లో ఎనీ ఇంజురీ అయినా కానీ ఇమీడియట్గా సర్జరీ చేయడానికి మనకు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి, స్టాఫ్ కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఇది హైలీ అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అండ్ 24/7 అవైలబుల్ ఆపరేషన్ థియేటర్స్, స్టాఫ్ ఉన్నారు కాబట్టి ఈ అవకాశాలని ఖమ్మం పట్టణ, ఖమ్మం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా